ఫుడ్ కలర్ యాడ్ చేసి ఉంటే ఇంకా అట్రాక్టివ్గా అచ్చు మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది ఈ లడ్డు. ఇది సగ్గుబియ్యం బెల్లంతో తయారు చేసింది. నైలాన్ సగ్గుబియ్యంతో లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మామూలు సగ్గుబియ్యం అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, అదే నైలాన్ సగ్గుబియ్యం అయితే ఇలా సన్నగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుని ఇలా వడబోసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక మూకిట్లో ఈ సగ్గుబియ్యాన్ని వేసి 1 నుంచి 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానాక మనకి చూడడానికి చిన్న బూందీలాగా అనిపిస్తుంది. మోతీచూర్ లడ్డూకి చిన్న బూందీ ఎలా యూజ్ చేస్తారో అలా అనిపిస్తుంది అన్నమాట. 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గర పడే వరకు సిమ్లోనూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలపాలి. 1-2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న 1-5 మినిట్స్లో ఇది పాన్ నుంచి సెపరేట్ అవుతుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. కావాలంటే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కొంచెం లడ్డు అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కొంచెం చల్లారాక దీన్ని మామూలు లడ్డూలాగా చుట్టుకోవడం చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఎందుకంటే సగ్గుబియ్యం జిగురు ఉండడం వల్ల మనకి ఈజీగా లడ్డు షేప్ వస్తుంది. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఈ లడ్డుని చుట్టుకోవచ్చు. ఈ లడ్డు ప్రిపరేషన్కి మనకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం ఉండదు. ఫుడ్ కలర్ వేసుకుంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే చూడడానికి అచ్చు మూతిచూరు లడ్డు లాగా ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఇలా ఈజీగా మనం సగ్గుబియ్యంతో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు.